March 11 Vijay Prema Kada Movie Theater. పైసలు బాగా ఇస్తా అప్ప మన్మథ అని ప్రొడ్యూసర్ గురించి చెప్పాలి నాకు డైరెక్టర్ తెలుసు నాకు డైరెక్టర్ తెలుసు రమణన్న తోటి నేను వెంకటరమణ కానీ నేను రమణన్న అని పిలుస్తుంటా మ్యూజిక్ డైరెక్టర్ డైరెక్టర్ నేను ఆల్రెడీ ఒక మాన్యం సినిమాని చేశాను ఆ తర్వాత ఇది రెండో సినిమా ఇక్కడ వేరే లొకేషన్ ఉంటే రవి ఒక్క ఆప్డే ఇవ్వు నీకు ఒక మంచి సీన్ ఉంది అని చెప్పేసి పిలిపించుకొని ఒక మంచి సీన్ చేయించారు సార్ చాలా బాగుంటుంది ఎంటర్టైన్ గా తెలంగాణ నుంచి వెళ్ళిపోయిన బామ్మడిది ఆంధ్ర భావన పలకరించేది ఒక కామెడీ వర్షన్ లో బాగుంటుంది అలాగే ఇకపోతే హీరో హీరోయిన్ మౌర్యాని గురించి చెప్పాలి హీరో విజయ్ గురించి చెప్పాలి మీ ముగ్గురం క్రాక్ సినిమాలో ఉంటాం కటారి కృష్ణ కూతురుగా చేసింది అందులో కష్టాన్ని పడ్డది ప్రేమించి ఇందులో కష్టాలు ఏ విధంగా పడ్డది ఏ విధంగా గెలిచింది అక్కడ కష్టాలు పడితే హీరో నిలబడతాడు ఇక్కడ కష్టాలు పడ్డ కూతురు గెలిస్తే దేవరకొండలో విజయ్ నిలబడతాడు అలాంటి సినిమా చేసింది ఆల్ ది బెస్ట్ విజయ్కి మౌర్యానికి మేము ముగ్గురం క్రాక్ సినిమాలు చేసాం మీరు యాదృచ్ఛికంగా పెట్టిల్లో మీరు తెలిసి పెట్టిల్లో కథ డిమాండ్ చేసిందో దేవరకొండ విజయ్ దాన్ని నా దిప్పుతో విజయ్ దేవరకొండ ఆ హీరో ఎంత కష్టపడితే ఈ రోజున అంత స్టార్ అయ్యుంటాడు విజయ్ దేవరకొండ అంత కష్టపడి సినిమా కోసం అంత కష్టపడి అక్కడ ఉన్న ప్రేక్షకులను రంజింపజేసి వాళ్ళ మనసులను గెలువు నిన్ను వాళ్ళు ఎత్తుకుంటారు నిన్ను వాళ్ళు దించరు ఆల్ ది బెస్ట్ విజయ్ మన ఎస్వి రమణ గారు డైరెక్టర్ ఆయన రూమ్మేట్ రూమ్మేట్ కూడా అయితే 10 ఇయర్స్ తర్వాత నాకు పరిచయం అయినాడు ఈయన మంచి స్టోరీ తీసుకొచ్చి పరిచయం అయినాడు ఆ స్టోరీ ఎలా ఉన్నదంటే అందరికీ అలరించేటట్టు ఫ్యామిలీకి లవర్స్కి సొసైటీకి మెసేజ్ ఒకటి రావాలని అన్ని విధాలుగా వచ్చేటట్టు స్టోరీ తీసుకుని వచ్చినాడు అది ఒక 6 మంత్స్ మేము ఆ స్టోరీ మీదే ఉన్నాము ఆ 6 మంత్స్ తర్వాత ఆ స్టోరీ రూపకల్పన ఒకటి వచ్చిందనమాట వచ్చిన తర్వాత షూటింగ్కి వెళ్ళాము తర్వాత హీరో ఎవరంటే విజయ్ శంకర్ ఫోటో చూసి ఆయనే సెలెక్ట్ చేసిండు ఎప్పటికైనా విజయ్ శంకర్ ఫీచర్ ఇచ్చిండే ఆయనకే ఇంకా క్రెడిట్ వస్తుంది అది అంటే చాలా సినిమా చాలా బాగా వచ్చింది ఇంకా మీ చేతిలో ఉన్నది ఇంకా నాది అయిపోయింది నా కార్యక్రమాలు అయితే అయిపోయినాయి ఇప్పుడు మీ చేతిలో ఉన్నది మీ అందరూ ఆశీర్వదిస్తే ఆ సినిమా ఎక్కడో ఉంటుంది అది అంత అందరికి ఉపయోగపడదు అంటే ఇంట్లో ప్రతి ఒక్కరు ఇంతకుముందు ఏంటంటే సినిమా చూడాలంటే ఒక అంటే ఫ్యామిలీతో వెళ్ళాలంటే ఇబ్బందికరంగా ఉండేది సినిమా చూడాలంటే కొన్ని సినిమాలు అలా ఉండేవి ఉన్నాయి ప్రజెంట్ చూస్తుంటే అలా కాకుండా ప్రతి ఫ్యామిలీ ఒక చెల్లికి తీసుకెళ్ళినా పర్వాలేదు ఒక తల్లికి తీసుకెళ్ళినా పర్వాలేదు అలా సినిమా చూడొచ్చు అనమాట ఈ సినిమా అంత బాగా వచ్చింది చంద్రబోస్ గారి దగ్గరికి సాంగ్ రాయాలని ఫార్మల్స్ అయినాక కొంచెం అటు ఇటు బిజీ అయ్యాండి ట్యూన్ పక్కా అయిపోయాక అలా కూర్చున్నాము ఎంత వండర్ఫుల్ అంటే జస్ట్ అలా సిచ్యువేషన్ చెప్పాను గురుగారు ఇది సిచ్యువేషను ఒక ఊరు కోసం తను కష్టపడుతూ ఉంటాడు ఊరు సమస్య తనది తన సమస్య ఊరిది అన్నది అంటూ అన్నప్పుడు ఆయన కూర్చొని అది ఇది అనేసి జస్ట్ ట్యూన్ విన్నారు రేపు ఎల్లుండి అలా కూర్చుందాము అనేసారు అన్న తర్వాత ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ ఒక టీ తాగాము ఇంట్లో మణికొండలో అలా విని 2 సార్లు ట్యూన్ వినేసి ఎగిరే పొగరు జెండా గుండె నిండా పేరే దేవరకొండ ఊడికే ఉడుకు జెండా కండల నిండా విజయి దేవరకొండ చెడుకి నేనేమో వెన్నెల దండ మంచికి నేనేమో మజ్జిగ కుండ మాటే చెరుకుగడ పాటే పెరుగువడ పోటీ పడితే మెడకు కత్తుల దండ రియల్ గురుగారు మీరు ఎక్కడున్నా ఈ వేదిక ఎప్పటికైనా మీ దృష్టికి వస్తే పాదాభివందనం మౌర్యాణి గారు ఈ సినిమాలో నాకు నేను చేసింది ఏం లేదు మొత్తం మేడమ్ హీరో నాకు అంత అద్భుతంగా చేశారు ఈ సినిమాని ఎన్నిసార్లు చూసినా నేను ఏడ్చిన రోజులు ఉన్నాయి
नेनामा चाहिए एनो सारू चाला फील रोजल एक्सप्रेस चपाले टाइटिल नुन चाल मंदिर बट दी देवरकोंड विजय गार फैंस चाल मंद फोन एलासाओ एट दीसाओ इला चाल इश्यूज चार नैन आड़े फंशन मे अंदर टाइटिल चुपता सो मेन आ टाइटिल कारणमेंटे ऊर्जा जगे माँ विजयगाड़ प्रेम कदा का विजयगार तो ना अद्भुत सन्वेश परचय अभिमान तो टाइटिल अपोलो फिल्म अपोलो नगर अपोलो अपोलो सेंटर काफी षापो नैन विजयगार की कथ चपा दादा सेवन एट इयर्स बैक सो ना आ रोज नीन कथ चपा आये कथ चपन तरह और पद निषा चाला अद्भुत फील खचित इधे बागोद नीकोक पर्सन परचय से मन लाइफ इज़ ब्यूटिफुल हीरो सुधाकर गारी फोन ना सब्जेक्ट चपार रमना चाला अद्भुत नीन अपकमिंग इंक नीमा चेयले सो नुस्ते बहुत चयि फ्रेंड ना नीन आ रोज चपा चाल आनेट नीन चाल मंद हीरो बागो इधर ना कैप्ट का इंकोक हीरो बहुत फस्ट टाइम विजय ना तो चपार चला नैन ज अद्भुत फील आ रोज चपा खचिता एदोज हीरो आ रोजे नीमा नीता नवे चेयनि इप्डवरको नागंट स्टेज क्रियेटेक प्रयत्न उन्ना अंदव अभिमान तो टाइट ना सो विजय गार वेरी वेरी थैंक यू सर चला वाल फैंस अभिमान तो पे टाइटल विजय गार फैंस आज चाल अभिमान नीन एन सिने आये गुरी तेजी चाल साल कल जी थैंक यू सर अंदर की नमस्ते फस्ट मन प्रोड्यूसर सर मन्मथराव सर गुरी चेप्पाली ऐक्चुअली मन काकीनाडा मोतम शूट चेसामु सो आये हैदराबाद उ मन टीम मोतम अकड़ी सो मन टाइम की एवलनी टीम आये अड़ना कूड़ा आ टाइम की मन रिक्वायरमेंट्स फुलफिल चेसर सर मल्ल एपड़ू क्यूट स्माइलिंग उंटार आयना आई लाइक हिज स्माइल सो मच करेक्ट तर्वाता मा डायरेक्टर रमन सर थैंक्स ऐक्चुअली प्रति डायरेक्टर कूड़ा मन को मूवी मल्ली मल्ली लाइफ इस्तू उंटार स्क्रीन लो सो नाकु ना फस्ट मूवी अर्धनारी तर्वाता नाकु हार्ट टचिंग अनिपिंचिन मूवी इदे my one of favorite movie so alanti story ki nen nannu select cheskunanduku thank you so much sir and sir tho work chestunappudu eppudu aina compromise kaledu ee shot ki ek kavalana okay inko sari cheddam ani chaala calm ga untunne eppudu and we have some fights also but that's secret I can't tell everyone अंड नेक्स्ट विजय ऐक्चुअली नैन वाल स्टोरी चपी ना बचिंद इला शूट ओके फस्ट डे थ्री पेजेस इच्छार मन इधर की इधी डैलाग्स इधर प्रिपेर आयाम ने इंत डैलाग्स उ सो विजय शंकर कोऑपरेट लेकुंटे नेनु चेयलेनु आ सीन सो नेनु अनुकुन्ना एंटी फस्ट टाइम कदा एला उंटदो अब्बा एला अनि अनुकुन्ना कानी सिंगल टेक तर्वाता आयना तो जर्नी चेस्तुंटे चाला वेल ट्रेन्ड अनिपिंचिंदी नाकु अंड तना तो वर्क चेयडम चाला फ्रेंडलीगा उंडिंदी थैंक यू विजय मी मुंदे रोजु हीरोला नी निल्चुन्नानंटे अदि पेट्टिंदि मा अन्नयंडि पट्टान मन्मथराव गारु ईम सिनिमा प्रोड्यूसर अंड लेकपोतने नेनु लेनु ऑब्वियसली नी लेनु अंटे जीरो अं जीरो आ जीरो तीसकोच्ची इक्कड पेट्टारु ई रेंज लो एला रुणं तीसुकोले अर्थं कावट्लेदु मा डैरेक्टर गारि गुरिंचि माट्लाडाली ई सिनिमा कर्त कर्म क्रिया एव्रीथिंग अन्नी आयने निज्जंगा लाइफ पेट्टि मूवी चेशारु आयन प्रति ओक्क सीन लो मीकु आयन पड्डा तपना
ఆయన అనుకు సీన్ అనుకున్న ఎలా అనుకున్నారు అది అలా చాలా కష్టపడ్డారు. ఆయన అన్నయ్య ఇక్కడ తీసుకొస్తే ఆయన చెక్కారు నన్ను, ఒక రాయి చెక్కినట్టు చెక్కారు, శిల్పం చేశారు. అండ్ ఈ మూవీకి మెయిన్ నాకు పెద్ద ప్లస్ ఎవరంటే మోరియాని గారండి. ఎందుకంటే నేను ఎంత ట్రైన్ చేసి వచ్చినా ఫస్ట్ మూవీ అంత ఈజీ కాదు. ఆవిడ ప్రతి సీన్ నాకు ఎలా చేయాలి, ఎక్కడ ఎలా ఇవ్వాలి, ఎక్స్ప్రెషన్, ఎవ్రీథింగ్ అన్నీ నేర్పించింది ఆయన. ఆమెని ఆమె ఇచ్చిన సజెషన్స్ నాకు చాలా ప్లస్ అయ్యాయి మూవీలో. రేపు పొద్దున్న మీరు చూస్తారు మూవీలు, ప్రతి సీన్ ఒక డైమండ్లా ఉంటుంది అంట కదా, నిజంగా డైమండ్లానే ఉంటుంది. చాలా నచ్చింది నాకు. నిజంగా ఒక మంచి అటెంప్ట్ చేసిన సినిమా ఇది. రీసెంట్గా రిలీజ్ అయిన అన్ని సినిమాలు మనం చూస్తున్నాం. ఇది కూడా ఒక కొత్త కథ. హీరో విజయశంకర్ చాలా బాగా చేశాడు. అలాగే మౌర్య అని నేను అంటే తను చాలా సినిమాలు చేసింది. ఈ సినిమా కంప్లీట్ చూసిన తర్వాత ఫస్ట్ చెప్పింది మౌర్యని చాలా బాగా చేసిందని చెప్పాను డైరెక్టర్కి, మన్మథరావుకి.